అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో కార్తీక సోమవరం పూజలు స్వామివారికి భక్తులు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అమ్మవారికి రుద్రాభిషేకం, తైలాభిషేకం, పుష్పాభిషేకం, కుంకుమాభిషేకాలతో భక్తులు అమ్మవారికి ఘనంగా పూజలు చేపట్టారు. దేవీపురం ట్రస్ట్ సభ్యులు రామా ప్రభాకర్లు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పూజలకు అన్ని ఏర్పాట్లు చేశారు. దేవీపురం వచ్చిన భక్తులకు మధ్యాహ్నం అన్న సమరాధంతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవీపురం మహాపుణ్యమైన దక్షవాటి దివ్యక్షేత్రం. ఇక్కడ ఉదయం నుంచి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. చాలా మంది భక్తులు చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. రుద్రం చదవడానికి ప్రత్యేకంగా సాయి సేవా సమితి ఎంబీపీ కాలనీ నుంచి వీరందరూ కూడా రావడం జరిగింది. చక్కగా విద్య అనేది అందరూ నేర్చుకోవచ్చు అనేటువంటి గురుగారి ఆశయానికి అనుగుణంగా ఈ మహిళలందరూ కూడా చక్కగా రుద్రం చదువుతూ ఇంతవరకు అభిషేకం చేయడం జరిగింది. శివకటాక్షం అందరి మీద ఉంటుంది అనే దానికి సార్థకత చేస్తూ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది అన్ని చోట్ల ఉండాలనేటువంటి గురువుగారి ఆశయాలకి సంబంధించి ఈ రకంగా అన్నీ చేయడం జరుగుతోంది. అలాగే ఆగ్నేయ దిశలో మహామృత్యుంజయ సహిత రుద్ర హోమం జరుగుతోంది అక్కడ. అలాగే అమ్మవారి ఆలయానికి కూడా భక్తులు చాలామంది చాలా చోట్ల నుంచి వచ్చి వారి కోరికలను విన్నవించుకొని అమ్మవారి కటాక్షానికి పాత్రలయ్యారు. అదే రకంగా అక్కడ గోమాతలకు చాలా చక్కగా ఒక ఏర్పాటు చేశారు. ఇక్కడ గూఢాన్న ధాన్య మాషు మోదక మిశ్రమ నివేదనం చాలా చక్కటి పని. అది గోమాతలకు వాళ్ళ చేత్తో వాళ్ళు అక్కడ తినిపించి అందరూ మహదానందం చెందారు. ఈ రకంగా శివుడి కటాక్షం అందరికీ ఉండాలని, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని, శాంతియుతంగా ఉండాలని, యుద్ధ భయ వాతావరణాలన్నీ పోవాలని దేవీపురం కాంక్షిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.